నాంది నుంచి తన స్టైల్ మార్చేసిన అల్లరి నరేష్ త్వరలో ఉగ్రం సినిమాతో రాబోతున్నాడు ఉగ్రం సినిమా విషయంలో నరేష్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడల డైరెక్షన్ లో వస్తున్న ఈ ఉగ్రం సినిమా ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచింది నాంది కన్నా ఉగ్రంతో నరేష్ ఫుల్ లెంత్ మాస్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది ట్రైలర్ తో పాటు ప్రచార చిత్రాలలో ఉగ్రం సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటుంది ఈ సినిమా కోసం అల్లరోడు బాగానే కష్టపడినట్టు అనిపిస్తోంది సినిమా కోసం సిగరెట్స్ కూడా బాగా తాగేశాడట నాలుగు రోజుల్లో ఐదు వందల సిగరెట్లు తాగానని దాని వల్ల తన ఆరోగ్యం కూడా పాడైందని చెప్పాడు ఇక ఇదిలా ఉంటే ఉగ్రం సినిమా క్లైమాక్స్ కోసం దాదాపు పదిహేను రోజుల పాటు నైట్ షూట్ చేశారట ఈ సినిమాకు క్లైమాక్స్ చాలా స్పెషల్ అందుకే సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం విజయ్ చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాడని చెప్పాడు విజయ్ ఫ్యూచర్ లో తప్పకుండా స్టార్ డైరెక్టర్ అవుతాడని అతనికి తాను ఎంచుకున్న కథ మీద మంచి క్లారిటీ ఉంటుందని అన్నారు తప్పకుండా విజయ్ పెద్ద దర్శకుడు అవుతాడని అన్నారు అల్లని నరేష్ ఉగ్రం కోసం బాగా కష్టపడినట్టు అర్థమవుతుంది మరి ఈ సినిమా నాంది హిట్ అవుతుందా లేదా అన్నది చూడాలి ఒకప్పుడు కామెడీ సినిమాలు చేస్తూ అలరించిన వరుసగా పలకరించడంతో రూట్ మార్చేశాడు మహర్షి సినిమాలో రవి పాత్ర మంచి రెస్పాన్స్ వచ్చింది అదే నాంది సినిమాకు నాంది పలికిందని అన్నారు ఇక నాంది చేసే టైంలోనే లోనే ఆ సినిమా సక్సెస్ అయితే విజయ్ తో మరో సినిమా చేయాలని అనుకున్న ఆక్రమంలోనే ఉగ్రం చేశామని అన్నారు విజయ్ మేకింగ్ సినిమాపై అతనికి ఉన్న ఫ్యాషన్ ప్రేక్షకులను మెప్పిస్తోంది మే ఐదున ఉగ్రం రిలీజ్ అవుతుండగా ఈ సినిమా పోటీగా గోపిచంద్ రామబానం సినిమా కూడా రిలీజ్ అవుతోంది